హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాటల చమత్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నజీరుద్దీన్ ఇరాన్ షా వద్ద ఆంతరంగిక సలహాదారుడిగా ఉండేవాడు. ఆ కాలంలో ఢిల్లీ సింహాసనాన్ని తైమూర్ లంగ్ అనే మహమ్మదీయ చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. తైమూర్ కి రాజ్యాకాంక్ష ఎక్కువ. అతడి చూపు ఇరాన్ మీద పడింది. ఆ విషయం తెలిసిన ఇరాన్ షా ఎంతో భయపడిపోయాడు. ఏం చేస్తే బావుంటుందని మంత్రులతో సంప్రదించాడు. దీనికి ఆలోచన దేనికి ప్రభు? ఎలాగూ మన నజీరుద్దీన్ ఉన్నాడు కదా. మాటల చమత్కారంతో ఎదుటివారిని చెత్తు చేయటంలో దిట్ట. అతన్ని రాయబారిగా ఢిల్లీ పంపించండి, కార్యం చక్కచేసుకుని వస్తాడు అన్నారు మంత్రులు. ఇరాన్ షా నజీరుద్దీన్ని పిలిచి చెప్పవలసిన విషయాలు చెప్పి తైమూర్ లంకి ఇవ్వవలసిందిగా అనేక విలువైన బహుమతులు ఇచ్చి రాయబార హోదాలో ఢిల్లీ పంపాడు. కానుకలున్న పెట్టెలను కంచరగాడిదల మీద వేసుకుని అనుచరులు వెంటరాగా కొన్ని నెలలు ప్రయాణం చేసి చివరకు నజీరుద్దీన్ ఢిల్లీ చేరుకున్నాడు. అంతేకాదు, కంచరగాడిదలతో సహా తైమూర్ లంగ్ కొలువుతీరి ఉన్న సభాభవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. ఇరాన్ షా వద్ద నుండి రాయబారం వస్తుందన్న విషయం ముందే తెలిసిన తైమూర్ లంగ్ అలా గాడిదలతో సహా సభలో అడుగుపెట్టిన నజీరుద్దీన్ని చూసి ఉగ్రుడయ్యాడు. ఏమయ్యా, నువ్వు రాయబారివా? బట్టలు ఉతికే సాకలివాడివా? ఈ మహాసభ చక్రవర్తి తైమూర్ లంగ్ అనుకుంటున్నావా, లేక బట్టలుతికే చాకిరేవనుకుంటున్నావా? దీనికి సరైన సంజాయిషి చెప్పకపోయావో, రాయబారిని కూడా చూడకుండా నీ తల తెగనరికి మీ ఇరాన్ షాకు కానుకగా పంపిస్తాను, జాగ్రత్త అన్నాడు తైమూర్ లంగ్ కోపంతో. నజీరుద్దీన్ వంగి వంగి సలాములు చేస్తూ, ఆలంపన ఆగ్రహించకండి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తమ పేరు ప్రతిష్టలు విన్న ఈ నాలుగు గాడిదలు అటువంటి మహోన్నత వ్యక్తిని కళ్లారా చూసి ధన్యత చెందుతాయి. తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడితే, వీటిని తమ దర్శనం కోసం సభలోకి తీసుకువచ్చాను ప్రభు. ఇరాన్ షా వారు తమకు కానుకలుగా ఇచ్చిన బహుమానాలను ఇన్ని మైళ్లు తమ వీపుల మీద మోసుకొచ్చిన ఈ గాడిదలు నిజంగా ధన్యజీవులు కావా అన్నదాత అన్నాడు. అతడి ప్రశంసలకు తైమూర్ లంగ్ మెత్తబడి ధరహాసం చేశాడు. ఇరాన్ షా తనకు ఎంతటి విలువైన కానుకలు పంపించాడో చూడాలన్న కుతూహలం కలిగింది తైమూర్ లంకి. భటులతో పెట్టెలను క్రిందికి దింపించి పెట్టె మూతలను తెరిపించాడు. ఆ కానుకలు చూస్తూనే తైమూర్ లంగ్ ఉగ్రమూర్తిగా మారిపోయాడు. సభాభవనం ఎగిరిపోయేటట్టు పెద్దగా కేకలు పెట్టాడు. సభాసదులు, నజీరుద్దీన్ కూడా భయంతో కొయ్యబారిపోయారు. ఇరాన్ నుండి బయలుదేరే ముందు పెట్టెలలో ఎటువంటి కానుకలున్నాయో నజీరుద్దీన్ చూడలేదు. తనను తైమూర్ లంగ్ ఆగ్రహానికి గురిచేసేందుకు మంత్రులు పన్నిన పన్నాగమై ఉంటుందని నజీరుద్దీన్ గ్రహించాడు. ఆ పెట్టెల్లో రాళ్లు, రప్పలు, మట్టి తప్ప విలువైన వస్తువు ఒక్కటి కూడా లేదు. బద్మాష్, వీటినా ఇరాన్ షా మాకు కానుకగా పంపించింది. ఇరాన్ షాకు ప్రాణాల మీద ఆశ లేదా అన్నాడు తైమూర్ లంగ్ కళ్ళెర్రజేస్తూ. నజీరుద్దీన్ భూమికంటా తల వంచి సలాము చేస్తూ, తమరు విషయం తెలుసుకోకుండా ఆగ్రహించకండి ప్రభు. నేను మనవి చేసేది సావధాన చిత్తంతో ఆలకించండి. ఆలంపన, మా దేశంలో ఎక్కడ చూసినా వెండి బంగారాలు, వజ్ర వైఢూర్యాలు కుప్పలుతెప్పలుగా పడి ఉంటాయి. వాటిమీద తమ దృష్టి ఏనాడో పడింది కదా. అంటే ఆ సంపద యావత్తు తమకు ఏనాడో సొంతం అయినట్లే కదా ప్రభు. అటువంటి తమ సొత్తును తమకే కానుకలుగా పంపితే రాజద్రోహమవుతుందని మా ఇరాన్ షా వారి అభిప్రాయం. తమ దృష్టి సోకని ఈ రాళ్లు, రప్పలు, మట్టిని తమ ఆస్తిగా భావించిన ఇరాన్ షా వారు ఆ ఆస్తినే తమకు బహుమతులుగా పంపించారు. అనగా వారు తమకు అధీనులని, ఆస్తిపాస్తుల్లేని నిరుపేదలని దీనివల్ల అర్థం కావడం లేదా అన్నదాత అన్నాడు. అది వినగానే తైమూర్ లంగ్ కోపం కాస్త మటుమాయమైంది. అతడు నవ్వుతూ నజీర్ వంక క్రీగంట చూస్తూ, అవునవును, మా దృష్టి మీ దేశంలోని సంపద మీద ఏనాడో పడింది.
అందుకే నీ గాడిద యాత్రకు సన్నాహాలు చేస్తున్నాము. మీ దేశంలోని సంపద యావత్తు మాదేనని మీ రాంచా అంగీకరిస్తున్నప్పుడు అతడు మా సార్వభౌమాధికారాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్టే కదా. అందువల్ల మేము దండయాత్రకు బయలుదేరడంలో అర్థం లేదు. మేము ఇరాన్షాతో చెలిమిగా ఉంటున్నామని, ప్రేమహస్తం అందిస్తామని మా మాటగా చెప్పు అన్నాడు. ఆ తర్వాత నజీరుద్దీన్కి ఎన్నో విలువైన కానుకలు ఇచ్చి అతన్ని తిరిగి ఇరాన్ దేశం పంపించివేశాడు తైమూర్లంగ్. నజీరుద్దీన్ బ్రతుకు చీవుడా అనుకుంటూ ఇరాన్ చేరుకున్నాడు. ఢిల్లీ చక్రవర్తి వద్ద జరిగిన విషయాలను వేగుల ద్వారా తెలుసుకున్న మంత్రులు వాటికి చిలువలు పలవలు కల్పించి ఇరాన్షా చెవిన వేశారు. నజీరుద్దీన్ కానుకలతో సహా ఇరాన్షా దర్శనం చేసుకున్నాడు. ఇరాన్షా నజీరుద్దీన్ని చూస్తూనే ఆగ్రహంతో, ఏమిటయ్యా నువ్వు చేసిన సిగ్గుమాలిన ఘనకార్యం? పనికిమాలిన గాడిదలను ఢిల్లీ సభలోకి తీసుకువెళ్లి మా పరువు మర్యాద మంటగలుపుతావా? దీనికి నీ సంజాయిషీ ఏమిటి అన్నాడు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన నజీరుద్దీన్ తొనక్కుండా, ప్రభు ఒక్క విషయం ఆలోచించండి. నేను ఢిల్లీ సభలో అనుచితంగా ప్రవర్తించి ఉంటే తైమూర్లంగ్ నా తలను అక్కడికక్కడే ఖండించి పారేసేవాడు. అతడలా చేయలేదంటే దాని అర్థం మన దేశంలోని గాడిదలకు కూడా చక్రవర్తి వద్ద గౌరవ మర్యాదలున్నాయని కదా జహాపనా అన్నాడు. ఇరాన్షా కొద్దిగా శాంతించి, అయితే మేము నీతో పంపిన విలువైన రత్నాభరణాలను తీసేసి వాటి స్థానే రాళ్ళు రప్పలు ఉంచావు. దీనివల్ల మన దేశ గౌరవ మర్యాదలను మంటకలిపావు కదా. దీనికి సమాధానం ఏమిటి అన్నాడు. వాళ్లకు రాళ్ళు రప్పలను బహుమతులుగా ఇచ్చి వాళ్ల మనసులో భయాందోళనను కలిగించాను. మన దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేశాను ప్రభు అన్నాడు నజీరుద్దీన్. ఇరాన్షాకు అర్థం కాక అదెలాగా అంటూ ప్రశ్నించాడు. వజ్ర వైఢూర్యాలకు, వెండి బంగారాలకు మన దేశంలో కొదువలేదు. అయినా మన ప్రజలు వాటిని తృణప్రాయంగా చూస్తున్నాట. మన దేశ ప్రజలకు అతి ముఖ్యమైనది, అమూల్యమైనది, అన్నిటికన్నా మిన్నాయినది ఈ మట్టి ఒక్కటే. పుట్టిన మాతృభూమి మాకు ప్రాణ సమానం. మా దేశం మీదికి ఇతరులు దండెత్తి వస్తే మేము సహించబోము. మీకు ఫిరంగులు, తుపాకులు ఉండవచ్చు, వాటికి మేము భయపడము. స్వతసిద్ధంగా మా దేశమాత మాకు ప్రసాదించిన రాళ్ళు రప్పలతోనే యుద్ధం చేసి మా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాపాడుకుంటాం. స్నేహానికి మేము ఎప్పుడూ సిద్ధమే. కాదని కయ్యానికి కాలు దువ్వితే వెనుకంజ వేయని జాతి మాది అని నిండు సభలో ఘంటాపదంగా నొక్కి ఒక్కాణించి మరీ వచ్చాను ప్రభు. దానితో తైమూర్లంగ్ భయపడి మనతో చెలిమికి అంగీకరించి ఈ కానుకలను ఇవ్వమని చెప్పాడు అన్నాడు నజీరుద్దీన్. దానికి ఇరాన్షా సంతోషిస్తూ, అయితే మేమిచ్చిన కానుకలను ఏం చేశావు అని అడిగాడు. నజీరుద్దీన్ నవ్వి, లోగుట్టు అల్లాకే ఎరుక, ఆ విషయమై తమ మంత్రులను అడిగితే బావుంటుంది అన్నాడు. ఇరాన్షా మంత్రుల వైపు చూశాడు. మంత్రులు భయపడి కాజేసిన విలువైన వస్తువులను తెచ్చి ఇచ్చారు. ఇరాన్షా మంత్రులను ఖైదులో వేయించి నజీరుద్దీన్ని ఘనంగా సత్కరించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.